హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ట్రిక్స్. సో గైస్, మనం ఈ వీడియో వచ్చేసి మనకి పరి మ్యాచ్లో మనకి ఐపీఎల్లో బెట్స్ అని ఎలా వేసుకోవాలి పరి మ్యాచ్ అప్లికేషన్లో ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. సో అసలు ఎన్ని రకాలుగా అయితే బెట్స్ అయితే ఉంటాయి, మనకి పరి మ్యాచ్లో ఎలా అనేది మన అమౌంట్ అనేది వేసుకోవాలి. సో మన అమౌంట్ వేసుకున్నాక మనం మ్యాచ్లో బెట్టింగ్స్ అనేవి అంటే మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ప్రిడిక్ట్ చేయాలి మ్యాచ్ని, సో దీని మీద వేసుకోవాలి, మన అమౌంట్ ఎలా వేసుకోవాలి, ఎన్ని రకాల బెట్స్ అయితే ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు కనుక పరిమ్యాచ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, సో దాన్ని క్లిక్ చేసుకొని అలాగే బోనస్ కోడ్ కూడా యూస్ చేసుకోండి. సో మీరు మీ కింద ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేసుకుంటే మీకు బోనస్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది, 150% అయితే మీకు బోనస్ అయితే వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇలా ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేస్తే ఈరోజు మ్యాచ్ అయితే ఉంది, సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఆల్ అయితే ఉంది, మెయిన్ అయితే ఉంది. సో ఆల్లో పెట్టుకున్నా పర్లేదు, మెయిన్లో పెట్టుకున్నా పర్లేదు, ఓవర్స్లో పెట్టుకుంటే మనకి ఓవర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి, అంటే ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ ఇలా అన్నమాట. సో జస్ట్ ఫస్ట్ ఆల్లో క్లిక్ చేయండి. సో ఆల్ క్లిక్ చేస్తే ఏంటి అంటే విన్నర్ అంటే ఏ టీం విన్ అవుతుంది. సో ఇక్కడ 1 ఇవ్వడం జరిగింది, 2 ఇవ్వడం జరిగింది. అంటే 1 2 ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మనకి హైదరాబాద్ టీమ్ 1 అనమాట, ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి టీమ్ 2 అనమాట. సో నార్మల్గా మనకి 1 ఎక్స్పర్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ W1 W2 అంటారు. సో దీని వచ్చేసి W2 T2 అంటారు, సారీ ఇక్కడ W1 అంటారు కానీ లేదా టీమ్ వన్ అన్నా అంటారు, అది ఇక్కడ W2 లేదా టీమ్ 2 అని అంటారనమాట. సో ఇక్కడ 1 వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నది 1, ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉన్నది 2 అనమాట. అంటే హైదరాబాద్ గెలుస్తుంది ఫస్ట్ వచ్చేసి. 1 అంటే ఏంటంటే హైదరాబాద్ గెలుస్తుంది అని మ్యాచ్ చేసుకుంటే 2.15. సపోజ్ మీరు ఇక్కడ క్లిక్ చేసి 100 రూపీస్ అనుకోండి. సో 100 రూపీస్ ఎంటర్ చేస్తే, సో ఇక్కడ మీరు జస్ట్ మీరు ఇక్కడ మనకి ఎంత వస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది ప్లేస్ బెట్ మీద కింద కనిపిస్తుంది పాజిబుల్ విన్నింగ్స్, అంటే ఎంత మనం 100 రూపీస్కి ఎంత అమౌంట్ వస్తుందంటే 215 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అదే మీరు 1000 రూపీస్ వేస్తే పాజిబుల్ విన్ అని చెప్పేసి 2150 రూపాయలు. సో మనకి 2150 రూపాయల వరకు మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో కూడా మనం బెట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే 2-3 బెట్లు ఒకేసారి అయితే వేసుకోవచ్చు. సో జస్ట్ ఏంటంటే జస్ట్ ఇలా క్లిక్ చేసేయాలనుకోండి. సో దేని మీద కావాలి దాని మీద క్లిక్ చేసుకోండి, జస్ట్ ఇలా క్లిక్ చేసుకోండి, అన్ని బెట్లు ఒకేసారి అయితే వేసుకోవచ్చు. సో మీరు అన్ని బెట్లు 100 రూపీస్ కానీ 500 కానీ అలా వేసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రం మీకు అది అయితే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇంక మనం చూసుకుంటే విన్నర్ అంటే హైదరాబాద్ విన్ అవుతుంది అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి, లేదు మనకి ఇచ్చేసి రాజస్థాన్ విన్ అవుతుంది అనుకుంటే W2 కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. సో కావాలంటే మీరు రెండింటి మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అది. సో నెక్స్ట్ వచ్చేసి అది విన్నర్ అనమాట. సో మనకి తెలిసిందే కదా మనకి వచ్చేసి అంటే మ్యాచ్ అంటే ఎన్నిసార్లు మనం బెట్ అయితే వేసుకోవచ్చు, ఏ టీం మీద అయినా సరే మనం అయితే వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టాస్ విన్నర్ అంటే ఏ టీం టాస్ నెగ్గుతుంది. సో టాస్ కూడా వేసుకోవచ్చు, టాస్ హైదరాబాద్ నెగ్గుతుందా లేదా టాస్ రాజస్థాన్ రాయల్స్ నెగ్గుతుందని చెప్పేసి. సో మనం దీని మీద కూడా బెట్ అయితే వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టోటల్ రన్స్ అంటే టోటల్ రన్స్ వచ్చేసి మనకు వచ్చి అంటే 2 టీంలు కలిపి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ మనకి కొడతారా కొట్టరా అని చెప్పేసి మనకి బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి పరి మ్యాచ్లోకి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో మనకి కనిపిస్తుంది, మనకి రైట్ సైడ్లో కొడత ఓవర్ లేదా అంతకన్నా ఎక్కువ కొడతారా లేదా అంతకన్నా తక్కువ కొడతారా. సో ఓవర్ అంటే ఎక్కువ కొడతారని, అండర్ అంటే తక్కువ కొడతారని. అంటే టోటల్ రన్స్ అంటే 2 టీంలు కలిపి. సపోజ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి 150 కొట్టింది అనుకోండి, సెకండ్ బ్యాటింగ్ వచ్చేసి 151 కొట్టాలి, అంటే 301 అనమాట. సో అలాగ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో అంటే మొత్తం టోటల్గా, సో మ్యాచ్ విన్ అయిన తర్వాత ఎంత స్కోర్ కొట్టారు ఇద్దరు కలిపి, సో 338 రన్స్ కొడతారా, అంటే 338.5 ఉంది అంటే 339 కొట్టాలి. సో మనకు 0.5 ఉండదు కాబట్టి అంటే 1 రన్ అనమాట, 1 రన్ ఎక్కువ కొడితే సరిపోతుంది. సో 339 కొడతారా అంటే 338.5 అంటే 338.5 అంటే 339 రన్స్ కొడతారంటే ఓవర్ వేసుకోండి, లేదు కొట్టరు అనుకుంటే అండర్ వేసుకోవచ్చు. అంటే 338 అండర్ అంటే ఏంటంటే 338 కొట్టినా మనది, ఎందుకంటే 0.5 ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో ఎక్కువ కొట్టాలంటే 339 కొట్టాలన్నమాట. సో అది గైస్ మనకైతే. నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ 10 ఓవర్స్ టోటల్ ఇన్నింగ్స్ 1 అంటే ఫస్ట్ 10 ఓవర్లో సన్ రైజర్స్ హైదరాబాద్. సో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇన్నింగ్స్ కాదు, జస్ట్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ 10 ఓవర్లో ఇన్నింగ్స్ 1. సో ఒక ఇన్నింగ్స్లో మనకు వచ్చేసి 71 రన్లు కొడతారా కొట్టరా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి 71.5 రన్స్ కొడతారంటే ఓవర్ వేసుకోవచ్చు, కొట్టారనుకుంటే అండర్ వేసుకోండి. లేదా 76.5 రన్స్ కొడతారంటే మీరు ఓవర్ వేసుకోవచ్చు లేదంటే అండర్ 81.5 అంటే 10 ఓవర్లో 81.5 రన్లు కొడతారా లేదా కొట్టరా. సో అది అయితే మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ 6 ఓవర్స్
అంటే మొదటి 6 ఓవర్లు వచ్చేసి అంటే పవర్ ప్లే వచ్చేసి 42.5 కొడతారా కొట్టరా లేదా 47.5 కొడతారా కొట్టరా 52.5 అనమాట. సో ఇలా అయితే మనం అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ 10 ఓవర్స్. సో మనకు తెలిసింది అలాగే రాజస్థాన్ రాయల్స్ ఉంది ఫస్ట్ 10 ఓవర్స్ ఉంది, అలాగే మనకి ఫస్ట్ 6 ఓవర్స్ ఉంది. సో ఇలా మనకైతే ఈ ఫస్ట్ ఓవర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ రన్స్ ఇన్నింగ్స్ 1 ఓవర్ 1 అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్లో ఫస్ట్ ఓవర్ ఎంత కొడతారు 5.5 అంటే 6 రన్లు కొట్టాలన్నమాట. ఓవర్ అంటే 6 రన్లు కొట్టాలి, అండర్ అంటే 5 రన్లు కొట్టినా సరిపోతుంది ఎందుకంటే 5.5 ఇచ్చారు. సో 0.5 అంటే ఉండదు కాబట్టి మనకి జస్ట్ 5 రన్స్ కొడితే మీరు అండర్ వేసుకుంటే 5 రన్లు కొట్టినా మందే వస్తుంది, అదే ఓవర్ వేసుకుంటే 6 రన్లు కొట్టాలన్నమాట. సో ఇది మనకి నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టోటల్ రన్స్ ఇన్నింగ్స్ 1 ఫస్ట్ ఓవర్. సో ఇలా అనమాట మనకి చాలా రకాల బెట్స్ అయితే ఉంటాయి. మనకి బేసిక్గా మీకు అర్థమైపోతుంది మీరు ఇక్కడ చూడగలనే. నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ టోటల్ రన్స్ ఇన్నింగ్స్ 1 ఓవర్ 3 అంటే ఒక ఇన్నింగ్స్లో మనకి ఓవర్ 3 అంటే 3rd ఓవర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇన్నింగ్స్ 1 ఓవర్ 3 అంటే ఓవర్ అంటే ఓవర్ నెంబర్ 3 అనమాట. 3rd ఓవర్లో 6.5 కొడతారా కొట్టరా లేదా 7.5 కొడతారా కొట్టరా. సో అదనమాట మనకి ఎలా అయితే ఉంటుంది. అలాగే ఓవర్ 4 ఓవర్ 5 ఓవర్ 6 అలా అనమాట మొత్తం అన్ని ఓవర్స్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి. కాబట్టి ఇంకా ఓవర్స్ కావాలంటే ఇక్కడ మీరు ఓవర్స్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఓవర్స్ మీద క్లిక్ చేసుకొని మీరు చూసారు కదా మనకి చాలా రకాల చాలా ఓవర్స్ అయితే అంటే 6 ఓవర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో నేను మీకు మెయిన్గా ఉండేవైతే చెప్తున్నాను. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి మీకు ఎన్ని రకాలు అయితే ఉంటాయో. సో ఇలా మీరు కిందకి వెళ్తే ఇంకా చాలా ఆన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్. సో మనకి మనం మా 1x బెట్లో ఏదైతే చూసామో అలాగే మనకైతే ఉంటుంది. అంటే ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ బాల్ ఏమవుతుంది, ఒక ఫస్ట్ బాల్ 1 రన్ కొడతారా లేకపోతే 2 రన్లు కొడతారా 3 రన్లు కొడతారా. సో ఇలా అనమాట ఫస్ట్ బాల్ డాట్ బాల్ పడుతుందా. సో ఇలా అని చెప్పేసి మనం అమౌంట్ అయితే వేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏదైతే ఇస్తారో ఓన్లీ అది మాత్రమే పడాలి. ఫస్ట్ బాల్ సింగిల్ కొడతారంటే సింగిలే కొట్టాలి. అంటే ఫస్ట్ బాల్ వైడ్ వేసినా సరే వైడ్ వేసినా 1 రన్ వచ్చింది కదా అంటే మనకి అవ్వదు. సో ఎందుకంటే ఇక్కడ మనకి వైడ్కి కూడా మెన్షన్ చేశారు. సో మనకి వైడ్కి మెన్షన్ చేశారు ప్రతి అంటే వైడ్ కొడతారని చెప్పి కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి. సో మనం వైడ్ మీద వేసుకున్నప్పుడే మనకు ఆ డబ్బులు అయితే రావడం జరుగుతుంది, మనం ఆ డబ్బులు అయితే విన్ అవుతాం. సో ఇలా అనమాట మనకి సెకండ్ బాల్ ఆఫ్ ది మ్యాచ్. సో మళ్ళీ ఇక్కడ మనకి సెకండ్ బాల్ కూడా ఇవ్వడం జరిగింది. సో సెకండ్ బాలింగ్ ఎందుకంటే ఫస్ట్ రన్ అంటే మనకి ఫస్ట్ బాల్ డౌట్ అయినా సెకండ్ బాల్ మ్యాక్సిమం 90% సింగిల్ తీస్తారు ఛాన్స్ ఉంది. సో అందుకే వీళ్ళు రేషియో తగ్గించడం జరిగింది. సో ఇందులో వచ్చేసరికి మనం చూసుకుంటే 3.10 ఉంది, ఇందులో 1.95 అయితే ఉంది. సో ఇలా మనకి రేషియోస్ అయితే మారుతూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ 3rd బాల్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇలాగ మనకి సో మనకి అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా ఎలా అయితే మనం ఇందులో అయితే బెట్ అయితే వేసుకోవచ్చు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ టోటల్ బిఫోర్ డిస్మిషల్ ఓకే సారీ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి టోటల్ అనమాట. అంటే ఒక వికెట్ పడేలోపు మనకి ఎంత స్కోర్ కొడతారని చెప్పేసి, అంటే మనకి ఒక వికెట్ పడేలోపు 22.5 కన్నా ఎక్కువ కొడతారా లేదా తక్కువ కొడతారా. అంటే సపోజ్ మ్యాచ్ స్టార్ట్ అయింది, సో ఒక వికెట్ పడింది, ఆ పడే టైంకి స్కోర్ ఎంత 22.5 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో మీరు ఎక్కువ ఉంటుంది అని అనుకుంటే వేసుకోవచ్చు, తక్కువ ఉంటుంది అంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా అనమాట మనకి ఇలా అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ బ్యాట్స్మెన్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ రన్స్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ 1 అంటే టోటల్ విలియమ్సన్ ఎన్ని రన్స్ చేస్తాడని చెప్పేసి, అలాగే దేవదూత్ పడిక్కల్ అనేది ఎన్ని రన్స్ కొడతారని చెప్పేసి. సో ఇలా మనకి చాలా రకాల బెట్స్ అయితే ఉన్నాయి. సో అన్నిటి గురించి చెప్తే మనకి వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు బెట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో మనకి బెట్ వేసుకునే వాళ్ళకైతే ఇదంతా పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు, జస్ట్ వాళ్ళకి ఆల్రెడీ 1x యూస్ చేసే ఉంటారు. సో ఇలాంటివన్నీ చెప్పేసి సో ఒకసారి మీ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి. సో ఎవరైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోలేదో కింద లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు ప్రోమో కోడ్ కూడా యూస్ చేసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోగలిగి మీకు కొత్త యూజర్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా ప్రోమో కోడ్ అయితే అప్లై అయితే అయిపోతుంది. సో మీకు 150% అయితే క్యాష్ బ్యాక్ మీకు బోనస్ అయితే వస్తుంది అనమాట. సో ఏంటంటే మీరు 1000 రూపీస్ యాడ్ చేస్తే మీకు 1500 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. సో ఇది వైస్ అయితే ఓవరాల్గా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నా ఈ వీడియోకి మీరు అయితే అప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి అందరూ డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఈ వీడియోకి మీకు నచ్చితే తప్పని లైక్ చేసుకోండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.